నమస్కారం. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని మరియు సాంకేతిక అంశాలను రైతులు అవలంబించడానికి, వారు అభివృద్ధి పదంలో నడవడానికి, వ్యవసాయ రంగంలో పురోగతిని పెంపొందించడానికి ఎల్లప్పుడూ సమగ్ర విషయాలను రైతన్నకు చేరవేస్తున్న ఈనాటి రైతునేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: ప్రాంతాల వారీగా వరిలో అనువైన రకాలు, ప్రత్తిలో అంతర పంటలు, చేపల పెంపకంలో మెరుగైన యాజమాన్యం, మన రాష్ట్రంలో పండించే ఆహారపు ధాన్యపు పంటల్లో వరి ప్రధానమైంది. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే ఆయా ప్రాంతానికి అనువైన రకాలను ఎంపిక చేసుకోవాలి. ప్రాంతాల వారీగా వరిలో అనువైన రకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన రాష్ట్రంలో వరిని ప్రధానంగా ఖరీఫ్ మరియు రబీ పంట కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో సాగు చేస్తున్నారు. వరిలో అధిక దిగుబడులు సాధించాలంటే మేలైన రకాలను, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా వరి రకాలను ఎంపిక చేసుకోవాలి. తెలంగాణలో సర్వసాధారణ పరిస్థితులకు అనువైన రకాలు విజేత, కేశవ, భద్రకాళి, పోతన, కావ్య, తెల్లహంస, జగిత్యాల సన్నాలు, పోలాసప్రభ, వరంగల్ సన్నాలు, సాంబా, మానేర్ సోన, ఎర్రమల్లెలు. రాయలసీమ ప్రాంతానికి అనువైన రకాలు సాంబా మసూరి, సోనామసూరి, దీప్తి, నంద్యాల సన్నాలు, సోమశిల, సత్య. ఉభయ గోదావరి జిల్లాలకు అనువైన రకాలు స్వర్ణ, చైతన్య, సూర్య, గోదావరి, ఇంద్ర, అమర, అక్షయ, తొలకరి, దీప్తి, కాటందొర సన్నాలు, మారెటేరు సన్నాలు, విజేత. దక్షిణ కోస్తాకు అనువైన రకాలు భరణి, కాటందొర సన్నాలు, సోమశిల, సింహపురి, తిక్కన, సావిత్రి, పినాకిని. వివిధ ప్రాంతాలకు అనువైన మేలైన వరి రకాలు, వాటి గుణం, ఆకారాల గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అనువైన రకాల్లో అతి ముఖ్యమైన రకము ఈ సాంబా మసూరి, అనగా BPT 5204. ఇదే రకాన్ని సోనా మసూరి అని కూడా పిలుస్తారు. ఈ రకము మనకు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగుబడి ఉంది. ఈ రకాల విషయానికి వచ్చినట్లయితే పంట కాలము 150 రోజుల్లో పంటకు వస్తుంది. అతి సన్న గింజ రకము, అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. అందువలన ఇది మార్కెట్లో ఎక్కువ డిమాండ్, ఎక్కువ రేట్ పలుకుతుంది. కాబట్టి రైతులు ఈ రకాన్ని సాగు చేయడానికి ముందుకు వస్తున్నారు, ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ రకానికి ఉన్న ఈ ముఖ్య లక్షణాలే కాకుండా ఈ రకానికి పురుగులు, తెగుళ్ళు, వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు అనగా దోమ, తర్వాత అగ్గి తెగులు, తర్వాత షీత్ బ్లైట్, ఇలాంటి రకాల తెగుళ్ళు ఇది తట్టుకోదు. దాదాపు ఏ పురుగును ఏ తెగులను తట్టుకోదు. కాబట్టి రైతులు ఈ రకాన్ని వేసినప్పుడు ఎక్కువ మందులు కొట్టడం, అంటే స్ప్రే చేయడము జరుగుతూ ఉంది. దానివల్ల ఎక్కువ ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. JGL 384 అనే రకం, పులాస ప్రభ అనే పేరుతో ఇది జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదల చేయబడింది. ఈ రకము 135 రోజుల కాలపరిమితితో బీపీటీ అంటే సాంబా మసూరి గింజ నాణ్యత కలిగి ఉల్లికోడును తట్టుకునే విధంగా మంచి దిగుబడిని ఇచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ఈ రకాన్ని జూలై 15 వరకు, అంటే మధ్యకాలిక రకం కాబట్టి నార్లు పోసుకునే అవకాశం ఉంది. దొడ్డు రకాల విషయానికి వస్తే MTU 1001 విజేత అనే పేరుతో ఇది మార్టేరు పరిశోధనా స్థానం నుంచి విడుదల చేయబడిన రకము. 135 రోజుల కాలపరిమితి కలిగి దొడ్డు రకాలలో అత్యధిక దిగుబడి ఇచ్చే రకంగా ఇది ప్రాచుర్యం పొందింది. ఇది దోమను సమర్థవంతంగా తట్టుకుంటుంది, అదేవిధంగా అగ్గితగులను కూడా తట్టుకుంటుంది. దిగుబడి సామర్థ్యము ఈ రకానికి దాదాపు అన్ని రకాల కన్నా ఎక్కువగా ఉంది. కాకపోతే ఈ రకం దొడ్డు రకం కాబట్టి మార్కెట్లో ఇది రేటు తక్కువగా ఉంటుంది. ఈ విధంగా ఆయా ప్రాంతాలకు అనువైన వరి రకాలను ఎంపిక చేసుకొని మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆశించిన అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా ఇంత కొంచెం రసాయనిక ఎరువు? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో చల్లుతాం. రైతన్నలు, ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. చేపలలో లభించే వివిధ రకాల మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు లభించడం వలన ప్రజలు వీటిని తినటానికి ఆసక్తి చూపడం వలన, వీటికి మార్కెట్లో గిరాకీ పెరగడం వలన రైతులు చేపల పెంపకానికి ఆసక్తి చూపిస్తున్నారు. చేపల పెంపకంలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. వివిధ మంచినీటి సరస్సులు, చెరువులు చేపల పెంపకానికి అనువుగా ఉంటాయి. చేపలు ఆరోగ్యంగా తొందరగా పెరగాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చెరువులో ఎల్లప్పుడూ తగినంత లోతు నీరు ఉండేటట్లు చూసుకోవాలి. చెరువులో పెరిగే మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. చెరువు నీటిలో కలిగి ఉన్న ప్రాణవాయువు తగ్గిపోవటం అనే పరిణామాలు ఏర్పడేటప్పుడు అనుబంధ ఆహారాన్ని ఇవ్వాలి. ఎరువుల వాడకం తాత్కాలికంగా నిలిపివేయాలి. ఆ సమయంలో క్రొత్త నీరు పెట్టాలి. చేపల పెంపకంలో సున్నం వాడకం తప్పనిసరి. దీనివలన అనేక లాభాలున్నాయి. చేపల పెంపకంలో అనుబంధ ఆహారం వాడటం ఒక ముఖ్యమైన అంశం. పెంపకానికయ్యే ఖర్చు 60-70% అనుబంధ ఆహారానికి అవుతుంది. అధిక సాంద్రతతో మనం చేపలను పెంచటం వలన చెరువులో ఉత్పత్తి అవుతున్న సహజ ఆహారం సరిపోదు. అందువలన చేపలు త్వరగా పెరిగి అధికోత్పత్తి సాధించడానికి అదనంగా అనుబంధ ఆహారం ఇవ్వటం చాలా ముఖ్యం. సమపాళ్లలో తౌడు ఇంకా వేరుశనగ చెక్క మిశ్రమం సాధారణంగా వాడే అనుబంధ ఆహారం. నూనె తీసిన తౌడు, గోధుమ తౌడు, ప్రత్తి చెక్క, ప్రొద్దుతిరుడు చెక్క మొదలగు వాణిని కూడా అనుబంధ ఆహారంగా ఇవ్వవచ్చు. చెరువులో చేపలను విడుదల చేసిన 2వ రోజు నుండి మొత్తం చేపల బరువులు 3-5% అనుబంధ ఆహారాన్ని ప్రతిరోజు ఇవ్వాలి. చేపలు రోజు తీసుకునే ఆహారాన్ని బట్టి ఇవ్వాల్సిన అనుబంధ ఆహారపు పరిమాణాన్ని సరిచేయవచ్చు. అనుబంధ ఆహారాన్ని ప్రతిరోజు ఇవ్వడం మంచిది. ప్రతి 15 రోజులకొకసారి ట్రయల్ నెట్టింగ్ వేసి చేపల పెరుగుదలను, ఆరోగ్యాన్ని అంచనా వేస్తూ ఉండాలి. చేపల పెంపకంలో మెరుగైన యాజమాన్యంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్త మాటల్లో తెలుసుకుందాం. రైతులు చాలా సందర్భాల్లో మేతల్లో సరైనటువంటి పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని చేపలకు అందించలేక FCR బాగా పెరిగిపోయి నష్టపోతున్నారు. సో అందునిమిత్తం రైతులు తప్పనిసరిగా గమనించవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క ఆయిల్ తీసినటువంటి తౌడును వాడే సందర్భంలో చాలా సందర్భాల్లో రైతులు మోసపోతూ నాణ్యమైన మేత లేక నష్టపోతున్నారు. అంటే ఈ వ్యాపారస్తులు వరి పొట్టుని మళ్ళీ మిల్లింగ్ చేసి దాని నుంచి తౌడుని తయారు చేస్తున్నారన్నమాట. అలా అడల్ట్రేషన్ జరుగుతుంది. దానివల్ల ఈ యొక్క మేతలో సెల్యులోజ్ యొక్క శాతం పెరిగిపోయేసి వాటి యొక్క జీర్ణ డైజెస్టబిలిటీ బాగా దెబ్బతీసి FCR బాగా పెరిగిపోతూ ఉందన్నమాట. కనుక రైతులు ఈ యొక్క మేతలను, ఆయిల్ తీసినటువంటి తౌడును కొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకునేవలసి ఉంటుందన్నమాట. మంచి నాణ్యమైనటువంటి తౌడుని వేయవలసి ఉంటుంది. ఈ యొక్క సమస్యను మనం అధిగమించే నిమిత్తం ఆయిల్ తీసిన తౌడుతో పాటు కొంత పచ్చి తౌడుని, అంటే ఆయిల్ తీయనటువంటి తౌడుని మనం వాడినట్లయితే పెరుగుదల బాగా సంభవిస్తుంది. దీంతో పాటు అనుబంధంగా ఈ యొక్క గత 2 సంవత్సరాల్లో ఎక్కువ చెరువుల్లో మనం గమనించే ఉంటాం. ఈ యొక్క బీరు యొక్క బై ప్రోడక్ట్ చాలామంది రైతులు ఇప్పుడు వాడకంలో ఉన్నారు. ఈ బీరు బై ప్రోడక్ట్ వాడే విషయంలో రైతులకు చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే దాంట్లో ఏదో పాండ్ పొల్యూట్ అవుద్ది అనేటటువంటి అపోహలు ఉన్నాయి. వాస్తవానికి బీరు బై ప్రోడక్ట్ వాడిన దానివల్ల ఎలాంటి పాండ్ పొల్యూషన్ సంభవించదు. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండేటటువంటి ప్రోడక్ట్ వాడవలసి ఉంటుంది. ఈ యొక్క శిలీంధ్రాలు, బూజు పట్టినటువంటి మేత వాడకుండా మనం బీరు బై ప్రోడక్ట్ని కొనుగోలు చేసినప్పుడు దానిపై ఉప్పుని, తగినంత మోతాదుల ఉప్పుని పైన మనం ఉప్పుని ఒక
మూడు నుంచి ఆరు సెంటీమీటర్ల ఎత్తు వరకు ఉప్పుని కళ్ళు ఉప్పుని మనం దానిపైన మనం కవర్ చేసి మన గాలి ఆడే విధంగా పగటిపూట గాలి ఆడే విధంగా మనం దాన్ని ఉంచి నైట్ సమయంలో దాన్ని పట్టతో కప్పినట్లయితే మనకు ఈ యొక్క బీర్ బై ప్రోడక్ట్లో ఉండేటటువంటి క్వాలిటీ దెబ్బతినకుండా శిలీంధ్రాలు ఆ ప్రోడక్ట్ మీద ఆశించే విధంగా ఉండకుండా మనకు ఎక్కువ కాలం దాని యొక్క మేత యొక్క విలువలు నిలబడే విధంగా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ బీర్ బై ప్రోడక్ట్లో వచ్చినటువంటి అనుకూలాలు ఏంటంటే దీంట్లో బీర్ బై ప్రోడక్ట్లో మొక్కజొన్నలు అయితేనేమి తర్వాత బార్లీ రైస్ అది మన వరి ఇంకా మిగతా వివిధ రకాలటువంటి మొలకెత్తిన విత్తనాలని వాడతారు. ఈ మొలకెత్తిన విత్తనాల్లో డయాస్టేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది. అంతేకూడా కాకుండా ఫెర్మెంటేటివ్ బ్యాక్టీరియా అంటే గట్ ప్రోబయాటిక్స్ మనకు చేపకు కావాల్సినటువంటి మనం వాటి యొక్క జీర్ణశక్తికి జీర్ణశక్తిని పెంచే విధంగా దోహదపడేటటువంటి ఈ యొక్క ప్రొబయాటిక్ అంటే ఉపయోగపడేటటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్ లాంటి బ్యాక్టీరియా ఈ బీర్ బై ప్రోడక్ట్లో పుష్కలంగా ఉంటుంది. కనుక రైతులు ధైర్యంగా ఈ బీర్ బై ప్రోడక్ట్ని వాడవచ్చు. దాంతోపాటు ఈ పచ్చితవుడిని ముఖ్యంగా వేరుశెనగ చెక్కను కూడా తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఇప్పుడు వేరుశెనగ చెక్క రేటు పెరిగిన దానివల్ల ఆ రేటు అనేది గమనిస్తారే తప్ప ఈ కనీసం కొంత శాతమైనా మనం వేరుశెనగ చెక్కను వాడినట్లయితే ఈ యొక్క పెరుగుదల చాలా వేగంగా జరుగుతుంది. వీటన్నిటితో పాటు చెరువులో ఈ యొక్క ప్లాంక్టాన్ రంగు సాంద్రతను మనం ఖచ్చితంగా క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. అందునిమిత్తం రైతులు ఇటువంటి సేంద్రియ ఎరువులు ఆవు పేడ అయితేనేమి కోళ్ళ ఎరువులు వాటితో పాటు రసాయన ఎరువులు అనగా డిఏపి సూపర్ ఫాస్ఫేట్ అలాంటి రసాయన ఎరువుల్ని ప్రతి 15 రోజులకు ఒకసారి తప్పనిసరిగా వాడవలసి ఉంటుంది. అంటే వీటి వల్ల మనకు ప్లాంక్టాన్ బాగా డెవలప్ అవుతుంది. ప్లాంక్టాన్ అంటే ప్లవకాలని మాట్లాడతాం. ఆ ప్లవకాల్లో వృక్ష ప్లవకాలు జంతు ప్లవకాలు రెండు రకాలు ఉంటాయి. వృక్ష ప్లవకాలని రోహు చేపలు భుజిస్తాయి. కనుక రోహు చేపలని మనం ఎక్కువగా ప్రతి చెరువులో 60-70% రోహు చేపలని మనం స్టాక్ చేస్తాం. కనుక మనం వృక్ష ప్లవకాలని బాగా అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. దీంతోపాటు జంతు ప్లవకాలు మన బొచ్చి చేపలు ముఖ్యంగా జంతు ప్లవకాలను భుజిస్తాయి. కనుక ఎక్కడైతే వృక్ష ప్లవకాలు అభివృద్ధి చెందాయో అక్కడ జంతు ప్లవకాలు స్వతహాగా డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అయినటువంటి జంతు ప్లవకాలని బొచ్చి చేపలు భుజిస్తాయి. ఆ వాటితో పాటు మోస చేపలను మనం సాగు చేసినట్లయితే ఈ వృక్ష జంతు ప్లవకాలను ఆహారంగా తీసుకున్నటువంటి రోగు చేపలు బొచ్చి చేపలు యొక్క విసర్జితాలని ఈ యొక్క మోస చేపలు భుజించి చెరువుని శుభ్రపరిచి ఎప్పటికప్పుడు మంచి నీటి నాణ్యత ప్రమాణాలు ఉండే విధంగా కాపాడుతుంది. కనుక తప్పనిసరిగా రైతులు కార్పు ఇండియన్ మేజర్ కార్ప్స్లో భాగంగా ఉండేటటువంటి బొచ్చి గండి మోస చేపల్ని ఖచ్చితంగా సాగు చేయవలసి ఉంటుంది. వాటితో పాటు ఎక్సోటిక్ కార్ప్స్ గా పేరు పొందే ఈ వెండి చేప గడ్డి చేప బంగారు తీగ చేపలను కూడా సాగు చేయవచ్చు. కానీ ఎక్కువ మంది నెల్లూరు జిల్లాలో వెండి చేపలు సాగు చేయట్లేదు. ఆయన దానికి బదులుగా మనం బొచ్చి చేపలు సాగు చేస్తున్నాము. అలా చేసిన దానిలో ఇబ్బంది కూడా ఏం లేదు. కాకపోతే గడ్డి చేపల్ని మనం ఒక ఎకరాకు 100-150 సాగు మనం స్టాక్ చేసినట్లయితే చెరువులో ఉండేటటువంటి గడ్డి గాధంని అది ఆహారంగా భుజిస్తుంది. కనుక గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంతేకాదు కాకుండా చెరువులో ఉండేటటువంటి ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్ని అది ఒక ఇండికేటర్ లాగా మనకు ఒక పైలట్ లాగా మనకు ముందు తెలియజేస్తుంది. పాండ్లో ఎలాంటి ఆపద ఉన్న నీటి నాణ్యత ప్రమాణంలో ఎలాంటి ఆపద వచ్చినా ఆ ప్రభావం చూపి చనిపోతుంది. కనుక మనం ఆ యొక్క రాబోయేటటువంటి ప్రమాదాన్ని ముందుగానే గ్రహించగలుగుతాం. కనుక గడ్డి చేపలు వేస్తే మనకు ఆ పరంగా కూడా మేలు జరుగుతుంది. ఈ విధంగా రైతులు చేపల పెంపకంలో సరైన జాగ్రత్తలు పాటిస్తే చేపలు ఆరోగ్యంగా తొందరగా పెరుగుతాయి. అమ్మా అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు ఎన్ఎఫ్ఎస్ఎం కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1,000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. మన రాష్ట్రంలో సాగు చేస్తున్న వాణిజ్యపు పంటల్లో ప్రత్తి ప్రధానమైంది.
ప్రతిలో అంతర పంటలు వేసుకోవడం వల్ల అధిక లాభాలు పొందటమే కాకుండా చీడ పురుగుల బారి నుంచి కూడా పంటను కాపాడుకోవచ్చు. ప్రతిలో అంతర పంటల వివరాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన రాష్ట్రంలోనున్న వాణిజ్య పంటలలో ప్రత్తి ప్రధానమైనది. 33.25 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతూ 53 లక్షల బేళ్ల ఉత్పత్తిని మన రాష్ట్ర రైతాంగం సాధిస్తోంది. ప్రత్తి పంటను సాధారణంగా 6 నెలల పాటు సాగు చేయవలసి ఉంటుంది. ప్రత్తి సాగుకు ముఖ్యంగా వర్షాధారంగా పండించే ప్రాంతంలో నల్లరేగడి నేలలు, నీటి వసతి క్రింద తేలికపాటి ఒండ్రు నేలలు బాగా అనుకూలమైనవి. హైబ్రిడ్ రకాలైతే సాళ్ల మధ్య దూరం 120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండే విధంగా విత్తుకోవాలి. మొక్కల మధ్య, సాళ్ల మధ్య దూరం ఎక్కువగా ఉండటం, ప్రత్తి పంట కాలం సుమారు 6 నెలలుగా ఉండటం వలన ప్రత్తిలో అంతర పంటల సాగు రైతులకు అదనపు ఆదాయం ఇవ్వటమే కాకుండా ప్రత్తిని ఆశించే ప్రధాన చీడపీడలను కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా అంతర పంటలను పంట తీసిన తర్వాత భూమిలో కలియదున్నడం వలన భూసారాన్ని మరింత ఫలవంతం చేసుకోవచ్చు. అంతర పంటల సాగు వలన కలుపు మొక్కల బెడద కూడా తగ్గి రైతులకు కూలీ ఖర్చులు మిగులుతాయి. ప్రత్తిలో ప్రధానంగా తక్కువ కాలంలో కోతకు వచ్చే సోయా చిక్కుడు, పెసర, మినుము, అలసంద పంటలను సాగు చేసి రైతన్నలు ప్రత్తి పంటతో పాటు ఈ పంటల సాగు వలన అదనపు ఆదాయంను పొందవచ్చు. అంతర పంటలు సుమారు 2 నుండి 2.5 నెలలలోపు పంట కాలాన్ని పూర్తి చేసుకునే విధంగా ఉండాలి. సాధారణంగా 2 ప్రత్తి వరుసల మధ్య 2 లేదా 3 వరుసలలో పెసర, మినుము, సోయా చిక్కుడు లేదా అలసందలను విత్తుకోవాలి. సాళ్ల మధ్య కలుపు పెరగకుండా గొర్రుతో ఎప్పటికప్పుడు అంతర కృషి చేస్తుండాలి. పంట రకాన్ని, పంట కాలాన్ని బట్టి ముఖ్యంగా నల్లరేగడి నేలల్లో అంతర పంటలను సాగు చేస్తే అధిక ఫలసాయాన్ని పొందే అవకాశం ఎక్కువ. తొలి నాలల్లో ప్రతి పంటను ఆశించే రసం పీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు మొదలగు వాటి ఉధృతిని అంతర పంటల సాగు వలన తగ్గించుకోవచ్చు. దీనివలన పంటలో మిత్ర పురుగుల సంతతి పెరిగి ప్రత్తికి హాని చేసే పురుగుల సంఖ్య కొంతవరకు తగ్గుతుంది. ప్రత్తి పంటకు పాటించే యాజమాన్య పద్ధతులనే అంతర పంటలకు కూడా పాటించాలి. ప్రధాన పంటైన ప్రత్తితో సాగుకు ఎంపిక చేసుకున్న అంతర పంటలు పోటీ పడకుండా తగినంత పోషకాలను ఎరువుల రూపంలో అందించాలి. తీగజాతి పంటలను అంతర పంటలుగా ఎంపిక చేసుకోకూడదు. తీగజాతి అలసంద రకం, తీగజాతి చిక్కుళ్ళు వంటి వాటిని సాగు చేస్తే వాటి తీగలు ప్రత్తి మొక్కలకు చుట్టుకొని ప్రత్తి మొక్కల పెరుగుదల అస్తవ్యస్తంగా ఉంటుంది. ప్రత్తి తీసేటప్పుడు కూడా ఆలస్యం అవుతుంది. పత్తి పంట ఆధారంగా ప్రత్తి పంటలో ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకొని వివిధ రకాలైనటువంటి పంటలను మనం ఎలా పండించుకోవచ్చుననేది మనం ముఖ్యంగా గమనించుకోవాలి. ప్రతి పంటనే కానీ మనం తీసుకున్నట్టుగానైతే ఈరోజు దాంట్లో ఎటువంటి అంతర పంటలని మనం రైతులు అందరం కూడా ఇప్పుడే సాగు చేసుకుంటున్నాము. కొంత దాదాపుగా 100% సాగు అవుతుంది. ఇంకా కూడా రైతులు ఒక 10-15% కూడా ఇంకా విత్తనము అనేది జరుగుతూ ఉంది. కాబట్టి పత్తి పంటలో మనం ముఖ్యంగా ఎటువంటి అంటే నేలలను ఉపయోగించుకొని మనకున్నటువంటి వనరులను ఉపయోగించుకొని ప్రతి ప్రధాన పంటగా వేసేటువంటి రైతులు కూడా మనం ఎటువంటి అంతర పంటలను సాగు చేసుకోవచ్చుము, సాగు చేసుకోవచ్చో అది తెలుసుకొని దాని అవసరాలను కూడా మనం గుర్తుపెట్టుకొని మనం కానీ సాగు చేసుకున్నట్టుగానైతే అది ముఖ్యంగా దేశానికి, రాష్ట్రానికి, దేశానికి, రైతులకి అందరికి కూడా ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతి పంటలో నిపుణులు సూచించిన పంటలను మాత్రమే అంతర పంటలుగా వేసుకొని రైతన్నలు అదనపు ఆదాయం పొందవచ్చు. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో, ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక మీ చిరునవ్వు. రైతునేస్తం.
ఈ రోజు వసూలు చేసుకునే వెళ్తాను. రాజలింగం, ఓ రాజలింగం. ఆయన స్కూల్కు వెళ్ళారండి. ఏంటి స్కూల్కా? బాగుందమ్మా, సాకులు నువ్వు బాగానే చెప్తావు. అవునండి, నేను స్కూల్కే వెళ్ళాను, ఫార్మ్ స్కూల్. అక్కడ రైతులకు పొలాల్లో దిగుబడి ఎలా పెంచుకోవాలో నేర్పుతారు. అంటే మట్టిని బట్టి సరైన ఎరువు, మంచి విత్తనాలు, ఇంకా అవసరాన్ని బట్టి వాడవలసిన కీటకనాశనులు. దానివల్ల తక్కువ పెట్టుబడితో అధిక లాభం. ఇదిగోండి మీ డబ్బు, దీంతో మీ బాకీ పూర్తిగా చెల్లు. రైతునేస్తం కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు సూచనలు తెలియజేయవలసిన మా చిరునామా రైతునేస్తం, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.